ప్రాంతం నుంచి మేము ఈ ఏరియాకు వస్తూనే ఉన్నాము. నసరంకోట ముత్యాలమ్మ చాలా పవర్ఫుల్ దేవత, కోరిన కోరికలు తీరుస్తుంది అని నమ్మకంతో వస్తున్నాము. ఇంక పైన కొండనే ముత్యాలమ్మను చూసుకొని ఇక్కడ తిరుమల దేవరాయలు ఉన్నారనేసి ఇక్కడ కూడా మన వెంకటేశ్వర స్వామి మాదిరి ఉందని వస్తున్నాము. తిరుమల ఎలా ఉంటే అలానే ఉంది ఇక్కడ కూడా. దేవుడు కానీ రాతి విగ్రహం కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇక్కడ ఈ పరిసరాలలో అయితే ముత్యాలమ్మ, తర్వాత ఈ దేవస్థానము చాలా మహిమగల దేవస్థానాలు అని భక్తుల నమ్మకం. కుటుంబ సభ్యులందరూ రావడానికి రోడ్డు ఫెసిలిటీస్ కూడా బాగా వేస్తున్నారు ఇక్కడ. కళ్యాణ మండపం అట్లా ఫెసిలిటీస్ అని కూడా బాగా సౌకర్యం. పరిటాల రవి వచ్చేసి ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు. అందులో భాగంగా ఇక్కడ గుళ్ళు కానీ, ఇక్కడ వెంకటేశ్వర స్వామి కానీ, ఆంజనేయ స్వామి కానీ, ఇక్కడ దేవస్థానంకు భక్తులు ఎంతోమంది వస్తుంటారు. ఇక్కడ వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే భక్తులు వాళ్ళు కోరిన విధ వాళ్ళ కోరికలు ఇక్కడ వచ్చి మొక్కడం వల్ల వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క భక్తురాలు ఇక్కడికి దర్శించడానికి వస్తుంటారు. వాళ్ళు అనుకున్న కోరికలు ఏమన్నా కోరుకున్నా కూడా నెరవేరుతున్నాయి. మొత్తానికి ఇక్కడ రామగిరి ఇక్కడ మండలానికి సంబంధించి నసనకోట ముత్తలమ్మ దగ్గర ఇక్కడ ఎన్నో చాలా బాగున్నాయి చూడడానికి. ఇక ప్రతి ఇది ఈ ఇక్కడ గూళ్ళు చూస్తే ప్రతి ఒక్క దర్శకుడు రావాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాతావరణం ఎట్లా ఉంది, వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతున్నాయి. బాగా ప్రజలు బాగా సంతోషంగా వెళ్ళవెళ్తున్నారు. మా పేరు మాది వచ్చేసి ఉరవకొండ. మాది ఇక్కడ మేము దర్శనానికి వచ్చినాము. ఇక్కడ అందుకు ఇక్కడ దర్శన ఇక్కడ వెంకటేశ్వర స్వామికి మేము దర్శించుకోవడానికి వచ్చినాము. చూస్తే బాగుంది ఇక్కడ అంతా, చాలా అభివృద్ధి బాగా చేస్తున్నారు. మేము కూడా కొన్ని ఇంతకుముందు మొక్కున్నాము, కొన్ని నెరవేరినాయి కోరికలు మాకు. అందుకు మేము ఇక్కడ వచ్చినాము. మేము ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఏమని కోరుకున్నామంటే ఆరోగ్యంగా, వ్యక్తిపరంగా ఆరోగ్యం కానీ, తర్వాత ఇంకా కుటుంబ సభ్యులు ఇంకా వగైరా ఇంకా ఏమన్నా కార్యక్రమాలు కానీ నెరవేరాలని అనుకుంటున్నాము. పెళ్ళి ఉంది, ఆ పెళ్ళి ఏం అభ్యంతరాలు లేకుండా సాఫీగా జరగాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. నెరవేరుతుందని కూడా అనుకుంటున్నాము. దేవుడు దేశవాసి అనుకోవడం వచ్చినాము, నెరవేరాలని కోరుకున్నాము ప్రధానంగా ఇక్కడ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ 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 తిరుమల దేవర దేవస్థానము 800 సంవత్సరాల క్రితం దేవస్థానము, చోళుల కాలం నాటిది. ఈ దేవస్థానము శిథిలావస్థలో ఉంటే 2002 డిసెంబర్ 25 రోజు అప్పుడు కలెక్టర్ సోమేష్ కుమార్ గారిని పిలుచుకొని వచ్చి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసేదానికి పరిటాల రవీంద్ర గారు దీన్ని ఎంతో అభివృద్ధి చేసినారు. 2003 ఏప్రిల్ 23 తారీఖు మళ్ళా విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. మళ్ళీ 2003 ఏప్రిల్ మే 21 సంవత్సరము మే 21 తారీఖున మొట్టమొదటిసారిగా సామూహిక వివాహాలు జరగడం జరిగింది. తర్వాత మళ్ళీ 2004 1000 సామూహిక వివాహాలు పరిటాల రవీంద్ర గారు జరిపించినారు మాఘమాసంలో. మళ్ళీ మేడం గారు, సునీత మేడం గారు 2010 జూన్ 2 తారీఖున మళ్ళీ సామూహిక వివాహాలు జరిపించారు. ఆ తర్వాత మళ్ళీ 2016 ఏప్రిల్ 23 తారీఖున సామూహిక వివాహాలు 325 సామూహిక వివాహాలు సునీత మేడం గారు జరిపించారు. ఇది చాలా పురాతనమైన దేవస్థానము, చాలా అభివృద్ధి చేసినారు. మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఇక్కడ ముత్యాలమ్మవారికి వస్తున్నారు. వాళ్ళు ఇట్లే వచ్చి అమ్మవారు ఇక్కడ స్వామిని దర్శించుకొని మొట్టమొదటిసారిగా మళ్ళీ అమ్మవారి దేవస్థానానికి వెళ్తారు. పురాతన టెంపుల్ అంటున్నారు కదా, అప్పుడు ఎవరు ప్రతిష్ఠించారు విగ్రహాన్ని? పురాతన అప్పుడు చోళుల కాలం నాటిది విగ్రహం ఉండింది. అప్పుడు ఆ కాలంలో 800 సంవత్సరాల క్రితము ఉండింది. అప్పుడు వాళ్ళు ప్రతిష్ఠ చేసింటే దీన్ని ఎంత శిథిలావస్థలో ఉండింది దేవస్థానము, అంతా పాడుబడింది. పురాతన ఎంత శిథిలావస్థలో ఉంటే దీన్ని 2002 డిసెంబర్లో దీన్ని పరిటాల రవీంద్ర గారు, సోమేష్ కుమార్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు దీన్ని జీవనోద్ధారణ చేసినారు. ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి కార్యక్రమాలు? కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి. రోజు పూజా కార్యక్రమాలు నిత్యమే ఉంటాయి. మామూలు శనివారం రోజు స్వామివారికి పంచామృత అభిషేకం జరుగుతుంది. మళ్ళీ దసరాలో మామూలుగా రోజు ఒక అలంకారం ఉంటుంది. మళ్ళీ కార్తీక పౌర్ణమి బాగా జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి రోజు బాగా జరుగుతుంది.
ఈ ఆలయం వచ్చేసి అప్పట్లో పూర్వానికి వచ్చేసి నాగోజరాయలు చేసినవారు అని చెప్పి ఆనాటి కాలంలో వాళ్ళు స్వామి నిర్మాణం చేసినారు. ఇక్కడ ఆలయ లిపి ఉంది. ఈ లిపినే మన మంత్రి గారు అప్పట్లో అనువాదం చేయించినారు. ఆ అనువాదంలో స్వామిని తన్మయత్వం చిత్తంతో ఆరాధిస్తే అనుకున్న మహిమలు ఫలితాలు జరుగుతాయని ఇక్కడ విశ్వాసం. అందులోనే ఇక్కడ ప్రత్యేకించి ప్రతి కార్తీక మాసంలో కూడా ఆంజనేయ స్వామి దగ్గర కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర కానీ ఏదో ఒకరి దగ్గర కొబ్బరికాయ కొడితే ఒకే కొబ్బరికాయలో రెండు చిప్పలు రావడం సహజం. దానికి మించి ఒకే టెంకాయలో నాలుగు చిప్పలు రావడం అరుదైన విషయం. అందులో ఒక సంవత్సరం రావడం అంటే ఏదో వింత. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఏదో భక్తులు రావడము ఆనాడు బండాలవి గుడి కట్టించిన నుంచి ఈనాటి వరకు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఏదో ఒక కొబ్బరికాయలో ఈ నాలుగు చిప్పులు ఇలా రావడం జరుగుతుంది. స్వామి మహిమ. ఆనాటి నుంచి ఇంకా కొంచెం మెరుగైనాయి కానీ చాలా ముందుకు సాగుతున్నారు. మన మంత్రి గారు దీన్ని చొరవ తీసుకొని మంచినీళ్ళ విషయంలో, కరెంటు విషయంలో, ప్రతి విషయంలో కూడా ముందరు ఉండి బాగా నడిపిస్తున్నారు. ఏ కార్యక్రమానికి ఇబ్బంది లేదు. భక్తులు కూడా బాగా ఇదవుతున్నారు. ఆనాడు ఏదో అరకొర పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఇప్పుడు ప్రతి సంవత్సరము దరిద్రమన్నా కూడా కనీసము 100 పెళ్ళిళ్ళ దాకా ఒక సంవత్సరంలో జరుగుతున్నాయి. శాశ్వతంగా చిరస్థాయిగా ఉంది. అందులో ప్రతి ఒక్కరూ వచ్చిన భక్తులంతా చూస్తేనే, గుడి చూస్తేనే ఎవరు కట్టించినారు, పలాన పట్టాలు కట్టినారు, వారిది జ్ఞాపకం అనేది చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రతి వచ్చిన భక్తుల్లో చూసిన పరిసర ప్రాంతాలు చూస్తేనే ఎవరు కట్టించినారంటే పలాన పట్టాలు అంటే చాలా మంచి పని చేసినారు, ఎంత విశాలం అని చెప్పి ప్రతి భక్తుల నోట్లో కూడా ఇది జరుగుతూ ఉంది. ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు ఏదో వచ్చిపోయే దారి ఉండదు, ఏదో రాతి కొండలో నిర్మాణం చేసి దాన్ని అంతా చాలా అరుదుగా మన మంత్రి సునీతాకు గారు దీన్ని తీర్చిదిద్దినారు. సార్, మా పేరు అర్చక రమణ. సార్, ఈ ఆంజనేయ స్వామి దేవస్థానము పురాతనము మన మంత్రి గారు పరిటాల్లో చేపించేదాడు బయట ఉన్నాడు సార్. ఈ దేవస్థానానికి ప్రత్యేకించి ఒక ఇది ఉంది సార్. ఇది ఏమంటే అప్పట్లో ద్రావిడ భాష అని చెప్పేసి ఇక్కడ లిపి ఉంది. ఈ ద్రావిడ భాష తెలుగులో అనువాదం చేపించినారు. ఈ అనువాదం వల్ల ప్రతి సంవత్సరం ఇక్కడ కార్తీక మాసంలో ఎవరైనా భక్తులు ఒక కొబ్బరికాయ కొడితే ఒకే కొబ్బరికాయలో నాలుగు చిప్పులు రావడము అరుదైన విషయము. అందులో ఒకసారి రావడం అంటే సాధారణం. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఎవరిదో ఒకరు భక్తుంది ఈ రూపంగా వస్తూనే ఉంటుంది. స్వామిని మనస్ఫూర్తిగా ఏదైతే ఆరాధిస్తారో ఖచ్చితంగా జరుగుతాయని చెప్పేసి ఇక్కడ స్వామి భావము చాలా మహిమ గల ఆంజనేయ స్వామి. ఇక్కడ అన్ని కోరికలు నెరవేరుతాయని భక్తులు చాలా విశ్వాసం. ఎవరు కట్టించినప్పుడు సార్? ఇది మంత్రి పరిటాల రవి గారు కట్టించినారు. అప్పుడు ఇది పెద్ద గుండుకుంటే ఆ గుండునంతా గుడి మాదిరిగా తీర్చిదిద్దినారు సార్. అప్పట్లో ప్రతిష్టాపన చేసి ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా ఇదిగా జరుగుతుంది. భక్తులు మన చరిత్ర ఏమైనా ఉందా? అదే సార్, ఇది చరిత్ర అంటే అక్కడ ద్రావిడ భాష అప్పట్లో ఉండేది. ఆ ద్రావిడ భాషకి మంత్రి పట్టారామన్న గారు అది అనువాదం చేయించినారు. ఇప్పుడు మనం పరిటాల రవీంద్ర గారు కట్టించిన శ్రీ రామగిరి మండలం శ్రీ త్రిమలద్రే దేవస్థానం దగ్గర ఉన్నాము. ఇది చాలా అందంగా ఉంది. నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. చాలా అందంగా ఉంది. మన పరిటాల రవి గారు మరణించినా కూడా వాళ్ళ కొడుకు మన పరిటాల సుంతమ్మ అక్క దీన్ని బాగా అభివృద్ధి చెందారు. ఇంకా ఇలాగే అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. హలో. దేవాలయం అప్పటి నుంచి స్వామి అనుగ్రహము వారి అనుగ్రహంతో చాలా ముందుకు సాగుతూనే ఉంది. భక్తులు కూడా బాగా వచ్చి పూజలు కార్యక్రమాలు చేసుకొని పోతున్నారు. అందులో ఇక్కడ స్వామి విశేషం ఏమంటే ఇక్కడ ప్రతి శుభకరమైన మాసంలో విశేషంగా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి కళ్యాణానికి. అందులో ఇక్కడ ఈ దేవాలయం కట్టించిన వేళా విశేషము చాలా ఇది ఉంది. చుట్టూ మారుమూల ప్రాంతంలో సంవత్సరానికి కనీసం అంటే కూడా 100 పెళ్ళిళ్ళ దాకా జరుగుతాయి. మంచి వసతి, నీటి వసతి ఉంది. వచ్చిపోయే వాళ్లకు రోడ్డు అనుకూలత, మంచినీళ్ళ అనుకూలత, ఉండేకి చోటు అన్ని రకాల చాలా బాగుంది సార్ ఇక్కడ.
భక్తులు కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు చాలా విశేషంగా బాగా వచ్చి దర్శనం చేసుకుంటుంటారు. ఏ కోరికలు కోరుకున్నా సరే మన ఈ స్వామి వారు తీరుస్తారు. పరిటాల రవీంద్ర గారు మరణించినా కూడా పరిటాల శ్రీరామన్న సునీతక దీన్ని బాగా అభివృద్ధి చేశారు. అలాగే ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు భార్గవి, నేను అనంతపురం నుంచి వచ్చాను. ఇక్కడ పురాతన దేవాలయం ఉందని చూసేకి వచ్చినాను. రామగిరి మండలం శ్రీ తిరుమల దేవస్థానంకి వచ్చినాము. ఇక్కడికి వచ్చి ఏ కోరికలు కోరినా తీరుతాయని వచ్చాము. ఇక్కడికి పరిటాల రవి అన్న కట్టించాడు ఇది. పరిటాల రవి అన్న మరణాంతరం కూడా తన కొడుకు పరిటాల శ్రీరామ్, అక్క పరిటాల సునీత చాలా బాగా అభివృద్ధి చేశారు దీన్ని. ఆయన stop